friends, welcome to PDTV Jobs, your favorite job updates channel. ఈ రోజు మనం టెక్నికల్ టిప్స్లో ఒక కొత్త టిప్ నేర్చుకోబోతున్నాము. ఇదేంటి అంటే పాపప్ విండో. జనరల్గా మనం పాపప్ విండోస్ అనేవి ఎలా చూస్తాము, ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు దాంట్లో హిడెన్గా ఎవరైనా పాపప్ పెడితే కానీ, లేదంటే ఒక వెబ్సైట్లో ఎక్కడైనా సరే ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ అండ్ నేమ్ గ్యాదర్ చేసే ఫీల్డ్స్ ఉన్నప్పుడు కానీ, సబ్స్క్రిప్షన్ బాక్సెస్ ఉన్నప్పుడు కానీ, ఇలాంటివి మనం పాపప్ విండోస్గా చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, మన మొబైల్లో మనం ఏదైతే యాప్ యాక్టివ్గా ప్రజెంట్ యూస్ చేస్తూ ఉన్నామో, వాడుతూ ఉన్నామో, దాన్ని పాపప్ విండోగా మార్చుకుంటాం ఎలా అంటే, మనం ఏదైనా వేరే యాప్ని యూస్ చేయాలి అన్నప్పుడు ఈ యాప్ని పాపప్ విండోగా మార్చి ఒక సైడ్ పెట్టుకోవచ్చు. అంటే స్మాల్ సైజులో ఆ యాప్ అలానే ఉంటుంది, మనము వేరే యాప్లో మనకి ఏం వర్క్ కావాలో అది చేసుకుంటూ ఉండొచ్చు. సో ఈ యాప్ మనకి క్లోజ్ కాదు, దాంట్లో ఏం యాక్టివిటీ జరుగుతుంది ఏంటి అనేది మనం చూస్తూనే ఉంటాం. మీకు సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు మీరు యూట్యూబ్లో ఏదైనా వీడియో చూస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నప్పుడు సడన్గా మీకు ఒక మెసేజ్ వచ్చింది వాట్సాప్లో. సో యూట్యూబ్ని పాపప్ చేసి ఒక పక్కన పెట్టుకోవచ్చు, వాట్సాప్ ఓపెన్ చేసి దాంట్లో రిప్లై ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మనం యూట్యూబ్ని రన్ చేయొచ్చు. అయితే అక్కడ వీడియో పాస్ చేయాల్సిన అవసరం లేదు, వీడియో అనేది రన్ అవుతూనే ఉంటుంది, అది చూడొచ్చు, ఇది వర్క్ చేసుకోవచ్చు. ఇలా మనము ఒక యాప్ని పాపప్ లాగా చేంజ్ చేసి పాపప్ విండోకి తీసుకురావటం ఎలాగో అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అయితే దానికి ఎలాంటి యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఏ థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్లేస్టోర్ నుంచి కానీ గూగుల్ నుంచి కానీ ఏ ఏపీకేస్ కూడా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. మన మొబైల్ సెట్టింగ్స్లోనే ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ని యూస్ చేసి మనం ఇలా మనం మన స్క్రీన్లో ఉన్న యాప్ని పాపప్ చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి మనము యాప్ని పాపప్ విండోగా ఎలా చేసుకోవచ్చు అనేది చూద్దాము. ఇప్పుడు సింపుల్గా మీ మొబైల్ ఓపెన్ చేయండి, మొబైల్లో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టు సేమ్ ఇప్పుడు అడ్వాన్స్ ఫీచర్స్ అనే ఆప్షన్ ఓపెన్ చేయండి. ఈ అడ్వాన్స్ ఫీచర్స్లో మీకు మల్టీ విండో అని ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ మల్టీ విండోని ట్యాప్ చేయండి. దీంట్లో పాపప్ వ్యూ యాక్షన్ అని ఉంది చూడండి, దీన్ని ఎనేబుల్ చేయండి. చూడండి ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చూపిస్తుంది ప్రివ్యూ. ఇక్కడ చూపించినట్టుగా మీరు ఏ యాప్ అయితే యాక్టివ్లో ఉంది దాన్ని డయాగ్నల్గా ఇలా డ్రాగ్ చేయండి, ఆటోమేటిక్గా మీ యాప్ అనేది పాపప్ అవుతుంది. సో నేను ఇప్పుడు వాట్సాప్ని పాపప్ చేయాలనుకుంటున్నాను. సిరీస్ నేను ఈ కార్నర్ నుంచి జస్ట్ అలా డ్రాగ్ చేస్తున్నాను. నేను డ్రాగ్ చేసిన వెంటనే ఈ యాప్ అనేది మనకి పాపప్ అవుతుంది. సిరీస్ ఇదిగోండి, ఇలా నాకు పాపప్ వచ్చింది చూడండి. యాక్చువల్గా ఉండాల్సిన స్క్రీన్ సైజ్ ఎంత, ఇది ఎంత వచ్చిందో చూడండి, చాలా చిన్నగా వస్తుంది. దీన్ని కావాలంటే మనము ఇలా మనకి ఫేస్బుక్లో ఎవరైనా మెసేజ్ చేసినప్పుడు ఇట్లా వస్తే చూడండి, పాపప్స్ ఇలా మార్చుకోవచ్చు. లేదంటే దాని మీద ట్యాప్ చేస్తే ఇలా వస్తుంది. దీన్ని ఓపెన్ చేసి మనము ఏదైనా రిప్లై ఇవ్వచ్చు, లేదు అనుకుంటే దీన్ని ఓ పక్కన ఉంచేసి వేరే యాప్స్ ఏవైనా ఓపెన్ చేసుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు. ఇది మనకి స్క్రీన్ మీద ఎటు కావాలంటే అటు, ఎక్కడికి కావాలంటే అక్కడికి మూవ్ అవుతూ ఉంటుంది. మనం ఎలా అయినా దీన్ని మూవ్ చేసుకోవచ్చు. లేదు మనకి యాప్ ఫుల్గా రావాలి అన్నప్పుడు ఈ సెంటర్ బటన్ ప్రెస్ చేసినట్లయితే మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. సో ఇలా మనం పాపప్ విండోని సెట్ చేసుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.